नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। एला उन्नारु अंत बागुन्नारु कदंडी। ई रोज मनम ओका हेल्दी अंड ईजी रेसिपी चेसेद्दाम, अदे रास्बेरी ब्लूबेरी स्मूती। मीरु सब्स्क्राइब चेसुकुन्नारा लेदंटे मुंदु सब्स्क्राइब चेसुकोंडी। ओकवेळ मीरु ई चैनल मोदटिसारि चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोनी पक्कने उन्न गंट मीद क्लिक चेस्ते आल सेलेक्ट चेसुकोंडी। नेनु वीडियो पेट्टगाने मीकु अपडेट वस्तुंदी। इंका रेसिपीकि वच्चेसिनट्लयिते चाला मंदी डैरेक्ट गा फ्रूट्स अंटे इष्टपडरु, नेनु कूडा अदे कौलोकि वस्तालंडी। अलांटि वाळ्ळकि ई स्मूतीस मिल्क शेक्स बेस्ट आप्षन्। रास्बेरी ब्लूबेरी इला फ्रूट्स अन्नीट्लो यांटी ऑक्सीडेंट्स एक्कुव उंटायंडि, వీటిలో బెర్రీస్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. ఈ మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా తయారవుతాయి. ఇంకొన్ని మనం తీసుకునే ఆహారంలో తీసుకుంటూ ఉంటాం. ఇవేం చేస్తాయంటే డ్యామేజ్ అయిన సెల్స్ రిపేర్ అవ్వడానికి, రికవర్ అవ్వడానికి సహాయం చేస్తూ ఉంటాయి. మనం ఫ్రెష్ ఫ్రూట్స్, కూరగాయలు, తాజా పళ్ళు కూరగాయలు, అలాగే హోల్ గ్రెయిన్స్ అంటారు కాయధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోమంటారు అందుకే. అలాగే ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఆ సీజన్లో తీసుకోండి అని మన అమ్మమ్మలు నాయనమ్మలు చెప్తూ ఉంటారు. వాటన్నిటికీ మహత్యం సీక్రెట్ ఇదేనండి. అలానే గ్రీన్ టీలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. గ్రీన్ టీ ఎలా తయారు చేయాలో కూడా నేను ఇంకొక వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను, మీకు కావాలంటే చూడండి. దీనికి మనకు కావాల్సిన పదార్థాలు ఈ స్మూతీకి, ఇక్కడ నేను రెండు రకాల బెర్రీస్ తీసుకుంటున్నాను. రాస్బెర్రీస్ ఒక హాఫ్ బౌల్, బ్లూబెర్రీస్ ఒక హాఫ్ బౌల్ నా దగ్గర ఉన్నాయి. అలాగే కొన్ని ద్రాక్షకాయలు కూడా తీసుకుంటున్నాను ఒక హాఫ్ బౌల్, అలాగే ఒక హాఫ్ బౌల్ పాలు. ఎక్కువ అక్కర్లేదు, కొంచెం బాగా కలవడానికి పాలు కానీ బాదం పాలు. ఇవాళ రేపు మిల్క్ని వేగన్ అని చెప్పి బాదం పాలతో కొబ్బరి పాలతో రీప్లేస్ చేస్తున్నారు, మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. అలాగే కొన్ని వాల్నట్స్, వాల్నట్స్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయండి. వీటిని పైన ప్రెజెంట్ చేసేటప్పుడు వేస్తాను. ముందుగా ఈ బెర్రీస్ గ్రేప్స్ అన్నీ కడిగేసి ఒక మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. అందులోనే పాలు కూడా పోసి బ్లెండ్ చేస్తున్నాను. బాగా మిక్స్ అయ్యాక దీనిలోనే నేను కొంచెం తేనె కూడా వేస్తానండి. షుగర్ యాడ్ చేయకండి, మీకు ఎంత కావాలంటే అంత, ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ తేనె వేసుకోండి. తేనె వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టండి. సో మనకి స్మూతీ రెడీ అయిపోతుంది. ఇది చేసుకోవడానికి మనకి ఒక 5 నిమిషాలు నుంచి 10 నిమిషాలు కూడా పట్టదండి, కాకపోతే చాలా హెల్దీ. పిల్లలకైనా కూడా ఫ్రూట్స్ తినట్లేదు అనుకోండి, ఇలా చేసి ఇచ్చేస్తే కళ్ళు మూసుకునైనా తాగేస్తారు, బట్ ఇష్టంగా తాగేస్తారండి, అంత కష్టపడక్కర్లేదు. చూడండి కలర్ కూడా ఎంత బాగుందో. బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్ రెండు కాంబినేషన్లో మీకు మంచి కలర్ వచ్చింది. చూస్తున్నారు కదా, ఇలా అయితే తాగేసేయచ్చు. అదే ఫ్రూట్స్ తినాలంటే కొంచెం కష్టం. సో రెడీ అయిపోయిందండి. దీనిపైన ఇప్పుడు నేను ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ చిన్నగా కట్ చేసి వేసేయండి. ట్రై చేయండి. ఈ స్మూతీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్టే సేఫ్, స్టే హెల్దీ.